హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకసారి నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఒక రోడ్ ట్రిప్కి వెళ్ళాలి అని అనుకున్నాం. సో ఆ రోడ్ ట్రిప్లో ఎలాంటి సాంగ్స్ వినాలి అని మా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక డిస్కషన్ పెట్టి మంచి సాంగ్స్ ప్లేలిస్ట్ తయారు చేసాం. మా రోడ్ ట్రిప్కి మంచి ఎనర్జీ ఇచ్చే సాంగ్స్ అన్నీ ఆ ప్లేలిస్ట్లో పెట్టుకున్నాం. దిల్ జాతా హే, జిందగీ మిలేగి నా దోబారా ఇలాంటి సాంగ్స్ అన్నీ పెట్టుకున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఆ రోడ్ ట్రిప్ ఇప్పటికీ మేము వెళ్ళలేదు. కానీ ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, లైఫ్లో ఏమైనా ఎనర్జీ ఇచ్చే పనులు చేసేటప్పుడు మనం మంచి ఎనర్జీ ఉన్న సాంగ్స్ వింటాం, అంతేగాని డిప్రెసింగ్ శాడ్ సాంగ్స్ వినం. సో ఒక ప్లేలిస్ట్కే మనం ఇంత జాగ్రత్తగా ఉంటాం, మరి ఎందుకు మనందరం ఒక బాధనో ఒక బెంగనో ఒక భయాన్నో ఆలోచనలో పెట్టుకుని రిపీటెడ్గా అదే వింటూ ఉంటాం, అదే ఊహించుకుంటూ ఉంటాం, అదే ఆలోచించుకుంటూ ఉంటాం? ఇదే ఐడియాతో జాన్ అకఫ్ అనే రచయిత సౌండ్ ట్రాక్స్ అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో రచయిత మనం ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించే ఆలోచనల్ని ఒక సౌండ్ ట్రాక్ అని అంటున్నారు. అంటే ఒక సాంగ్ అన్నమాట. ఎలా అయితే మనకు ఒక సాంగ్ నచ్చకపోతే వేరే ఇంకొక సాంగ్ వింటామో, అలాగే ఈయన కూడా మన ఆలోచనల్ని, మన మెంటల్ సాంగ్స్ని మార్చవచ్చు, మనకి నచ్చకపోతే వేరే సాంగ్ వినవచ్చు అని చెప్తున్నారు. సో ఈ పుస్తకంలో మన అతి ఆలోచనని పోగొట్టే ఇలాంటి కొన్ని ఐడియాస్ని మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం, పదండి. త్రీ క్వశ్చన్స్ టు ఆస్క్ యువర్ సౌండ్ ట్రాక్. బేసిక్గా మనిషి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాడు, కానీ మాటలు పడి 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 వీక్ అయిపోతాడు. అలాగే మనం మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఎవరో అన్న మాటలు మన మైండ్లో ఉండిపోయి ఒక థాట్గా, ఒక ఆలోచనగా మారి స్లోగా అది మనల్ని ఏ పని చేయనివ్వకుండా ఆపేస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మిమ్మల్ని డౌన్ చేసే, మీ ఆత్మగౌరవాన్ని పాడు చేసే, మిమ్మల్ని పని చేయనివ్వకుండా ఆపేసే, మిమ్మల్ని డిస్కరేజ్ చేసే థాట్స్ అన్నీ కూడా మంచి థాట్స్ కావు, బ్యాడ్ థాట్సే. ఇలాంటి చెడు ఆలోచనలు మీకు రిపీటెడ్గా వస్తుంటే మనం వాటిని ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ థాట్స్ని మూడు ప్రశ్నలు అడగండి. ఈ మూడు ప్రశ్నలకి క్వాలిఫై అయితేనే ఆ ఆలోచన గురించి ఆలోచించండి, లేకపోతే ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేయండి. మొదటి ప్రశ్న ఏంటంటే, మీకున్న ఆలోచన నిజమా కాదా? ఇప్పుడు మీరు మీ బాస్ని శాలరీ పెంచమని అడుగుదాం అనుకుంటున్నారు, కానీ అడగడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ బాస్కి కోపం రావచ్చు, మిమ్మల్ని ఇలా అడిగినందుకు జాబ్లో నుంచి తీసేయవచ్చు, ఇలాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయి. నిజంగా ఒకసారి ఆలోచించండి, మీ ఆలోచన కరెక్టా కాదా? నిజంగా మీ బాస్ ఇలా చేస్తాడా? ఇలాంటివి ఏమైనా గతంలో చేశాడా? లేకపోతే కేవలం మీకు మీరు ఇలాంటి థాట్స్ చెప్పుకుని మిమ్మల్ని మీరు ముందుకు ఎదగనివ్వకుండా ఆపుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఆలోచిస్తే మీకే నిజం తెలిసిపోతుంది, ఆ ఆలోచనలో ఎంత నిజం ఉందో మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీ బాస్ కొంచెం తిక్కలోడే, మీరు అనుకుంటుంది కరెక్టే అని అనుకుంటే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్, మీ ఆలోచన మీకేమైనా ఉపయోగకరంగా ఉందా? ఇందాక మీరు ఆలోచించిందే ఒకసారి మళ్ళీ పరిగణలోకి తీసుకుందాం. బాస్తో మాట్లాడడానికి భయపడే ఆలోచన, ఇలా భయపడటం మీకేమైనా ఉపయోగపడుతుందా? ఇలా భయపడటం నిజంగా మంచిదా? ఈ ఆలోచన అలా మైండ్లో వదిలేస్తే మీరు ఇంకా ధైర్యవంతులవుతారా, లేకపోతే పిరికివంతులవుతారా? ఈ ఆలోచన వల్ల మీకు పర్సనల్గా ఉపయోగం ఏమిటి? ఒకవేళ మీరు ధైర్యం చేసి అడిగారనుకోండి, మీకు శాలరీ పెరుగుతుంది, లైఫ్కి బాగుంటుంది. అడగకపోతే మీరు పిరికి వాళ్ళుగా, ప్రతిదానికి భయపడే వాళ్ళుగా మిగిలిపోతారు. సో ఏం చేయడం కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇదే కాదు, మీరు డైట్ చేయాలనుకుంటారు, ఇలా డైట్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ప్రీవియస్గా ఫెయిల్ అయిన డైట్స్ గురించి ఆలోచిస్తారు. ఇలా ఎన్నో చేసాం, ఏం తగ్గాంలే అని అనుకుంటారు. కానీ ఇలా ఆలోచించడం మీకు ఉపయోగకరమా? ఇలా ఆలోచించడం మిమ్మల్ని వీక్ చేస్తుంది, మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. మరి మీరేం చేయాలి? పాత ఫెయిల్యూర్స్ని పక్కన పాడేసి కొత్త జర్నీ స్టార్ట్ చేయాలి. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసేలా పనులు చేయాలి. మూడో ప్రశ్న, ఆలోచన మీ మీద దయ చూపిస్తుందా? మీకు బాగా ఇష్టమైన వాళ్ళతో మీరు ఎలా మాట్లాడతారు? చాలా కేరింగ్గా, ఎంకరేజింగ్గా మాట్లాడతారు. మరి మీ ఆలోచన ఎలా ఉంది? మీ మీద కేరింగ్గా ఉందా, లేకపోతే మిమ్మల్ని తీసి పాడేసినట్టుందా? సో మీ ఆలోచనలో కేరింగ్ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఆ థాట్ వేస్ట్ అని అర్థం. సో మిమ్మల్ని ఏదైనా ఒక ఆలోచన బాగా డిస్టర్బ్ చేస్తుంది అంటే ఒకసారి కూర్చుని ఆ థాట్ని ఒక పేజీ మీద రాసుకోండి, ఆ థాట్ని ఇంటరాగేట్ చేయండి. ఈ మూడు ప్రశ్నలతో మీకు సమాధానం వచ్చేస్తుంది, ఆ థాట్ మంచిదో కాదో మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్, క్రియేట్ న్యూ సౌండ్ ట్రాక్స్. కొంతమంది వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటారు, వాళ్ళు చేస్తున్న పని చాలా గొప్పదని చెప్తారు, వాళ్ళు చాలా గొప్పగా హ్యాపీగా ఉన్నారని అంటారు, అండ్ అలాగే చెప్పుకుంటారు. మనకి ఆ సమయానికి అనిపించవచ్చు, ఈడెవడరా డప్పు కొట్టుకుంటున్నాడని.
అయితే ఈ పుస్తక రచయితకి చాలా డిప్రెసింగ్ థాట్స్ వచ్చేవంట. ఆ ఆలోచనల వల్ల అసలు మోటివేషన్ వచ్చేది కాదు. అప్పుడు రచయిత తనకి తాను చెప్పుకున్నాడు, అదేంటంటే నేను చేస్తున్న పని ప్రపంచంలోనే గొప్పది, అలాగే నా జీవితం కూడా చాలా గొప్పగా ఉంది అని అనుకున్నాడు. అండ్ ఇదే మాట ఆయన ఫ్రెండ్స్తో చెప్పడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్లో తనకు కూడా ఏదో డప్పు కొట్టుకుంటున్నట్టు ఉన్నా కూడా తర్వాత తాను ఆ మాటలే నిజమని బలంగా నమ్మాడు. తనకి ఏమైనా చెడు సంఘటన జరిగినా లేకపోతే తాను అనుకున్నది జరగకపోయినా కూడా అంతా నాకు అనుకూలంగానే జరుగుతుంది, అంతా నా మంచిగే జరుగుతుంది అని చెప్పడం అనుకోవడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి రచయిత హ్యాపీగా ఉండడం మొదలుపెట్టాడు. తన మీద తనకి నమ్మకం పెరిగింది. సేమ్ మనం కూడా అంతే. ఏమైనా పని ఉందంటే ఆ పని చేసే స్టేజెస్ని తలుచుకుని మన వల్ల అవుతుందా అని తెగ ఫీల్ అయిపోతాం. అదే మనం గనక ఒక్కసారి ఆ పనిలో విజయం సాధిస్తే ఎలా ఉంటుందనేది మనం ఊహించుకుంటే పని చేయాలనే మోటివేషన్ వస్తుంది. రచయిత ఇలాంటప్పుడే మనకిచ్చే ఒక సౌండ్ ట్రాక్ ఏంటంటే పివోట్, డోంట్ ప్యానిక్. ఒక కష్టమైన ఫేజ్లో మనం ఉన్నా, మన లైఫ్లో ఏమైనా అనుకోని సంఘటన జరిగినా కూడా అప్పుడు మనం ప్యానిక్ అయిపోతాం, భయపడిపోతాం, బాధపడిపోతాం. కానీ ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది మనం ఈ ఫేజ్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఈ ప్రపంచంలో ఎన్నో దారుణమైన సంఘటనలు జరిగాయి, కానీ అన్నిటి నుంచి ఈ ప్రపంచం బయటపడింది, అన్నిటి నుంచి ఈ ప్రపంచంలో బ్రతికే మనలాంటి వారు బయటకు వచ్చారు. అలాగే ఈ ప్రపంచంలో ఏమైనా జరగవచ్చు, ఏ సెకండ్ ఏమైనా అవ్వచ్చు, కానీ అన్నిటి నుంచి మనం బయటకు వస్తాం, భయపడటానికి ఏమీ లేదు అనే ధైర్యం మనకి మనం ఎప్పుడూ చెప్పుకోవాలి. నెక్స్ట్ పాయింట్, విన్ ఓవర్ యువర్ ఓన్ జడ్జ్మెంట్స్. ఇప్పుడు ఒక కోర్ట్ సీన్ ఊహించుకోండి. సినిమాలోలాగా మనం ఒక చోట నుంచున్నాం, ఒక జడ్జ్ ఉన్నాడు మనల్ని జడ్జ్ చేస్తున్నాడు. బేసిక్గా ఇలాంటి సీన్స్లో మనం గనక ఉంటే భయపడిపోతాం. అండ్ ఇలాగే చాలా చాలా దగ్గరగా మనకి రోజు జరుగుతుంటుంది. మన బుర్రలో కూడా ఒక జడ్జ్ కూర్చుని మనం చేసే అన్ని పనులను జడ్జ్ చేస్తాడు. నేను పెద్ద క్రికెటర్ అవుతాను అంటే నీకు అంత సీన్ ఉందంట్రా అని అడుగుతాడు. నీకు మ్యాథ్స్ రాదంటాడు, నీకు మంచి జాబ్ రాదంటాడు. ఒక పని చేసి ఫెయిల్ అయితే ఇంకెప్పుడు ఆ పని చేయకు, నువ్వు పెద్ద ఫెయిల్యూర్ అని అంటాడు. అండ్ ఆ సమయంలో మన లైఫ్లో ఉండే ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్సో ఆ జడ్జ్తో గనక జాయిన్ అయ్యి మనల్ని డిస్కరేజింగ్గా మాట్లాడితే ఇంకంతే సంగతి. మరి ఇలాంటి సీన్, ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లోనూ జరుగుతుంటే మీరేం చేస్తారు? మీరు ఆ జడ్జ్ మీద, మిమ్మల్ని అంటున్న మీ వాళ్ళ మీద ఈజీగా గెలవచ్చు ఎలా అనుకుంటున్నారా? సేమ్ కోట్ లాగానే, మీకు అనుకూలంగా ఎవిడెన్స్ని మీరు చూపించాలి. మీరు మంచి కుక్ కాదు అని ఎవరైనా అంటే, ఇదివరకు మీ ఫ్రెండ్ ఎవరైనా మిమ్మల్ని బాగా వండేవని మెచ్చుకోవచ్చు, మీ ఫుడ్ తిన్నవారు ఎవరో ఒకళ్ళు మీ డిష్ అదిరిందని మీకు చెప్పవచ్చు. అలా మీ లైఫ్లో మీ జడ్జ్ మిమ్మల్ని ఏమంటున్నా అతని మీద మీరు గెలవడానికి మీ దగ్గరున్న ఎవిడెన్స్ని బయటకు తీయాలి. స్టార్టింగ్లో కష్టంగా ఉండవచ్చు, కానీ మీకు ఒక పని చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ జడ్జ్ అండ్ కొంతమంది మిమ్మల్ని సపోర్ట్ చేయనప్పుడు పాత ఎవిడెన్స్ బయటకు తీసి వాళ్ళని తప్పని, మిమ్మల్ని మీరు రైట్ అని ప్రూవ్ చేయాలి. మీరు ఎప్పుడైతే అలా చేస్తారో ఆటోమేటిక్గా ఆ జడ్జ్ ఆ సీట్ నుంచి రిజైన్ చేస్తాడు. మిమ్మల్ని అంటున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని నమ్మడం స్టార్ట్ చేస్తారు. మీరు ఒక పని చేయలేరు అని ఎవరైనా అంటున్నా, మీ మైండ్లో జడ్జ్మెంట్ ఇస్తున్నా, కోపం వద్దు, బాధొద్దు, ఎవిడెన్స్ సేకరించండి. మీరు ఆ పని చేయగలరు అనే ఎవిడెన్స్ వాళ్ళకి సబ్మిట్ చేయండి. ఎవడైనా మిమ్మల్ని నమ్మి తీరాల్సిందే. సో ఈ ట్రిక్ మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్ పాయింట్, యూస్ సింబల్స్ దట్ సపోర్ట్ యువర్ న్యూ సౌండ్ ట్రాక్స్. ప్రిసిల్లా హ్యామండ్ 2014లో ఎన్నో నెగిటివ్ థాట్స్తో ఉండేది. తనకి డాక్టర్ అవ్వాలి అని ఉండేది, కానీ తన ఆలోచనలు మాత్రం వేరేలా ఉండేవి, చాలా డిస్కరేజింగ్గా ఉండేవి. మరి ప్రిసిల్లా తన ఆలోచనలే కరెక్ట్ అని ఆగిందా? లేదు. ప్రిసిల్లా ఒక సింబల్ని ఉపయోగించింది. డాక్టర్ హ్యామండ్ అని ఒక సింబల్ని రాసి తన డెస్క్ మీద అంటించుకుంది. ఈ చిన్న ముక్క రాయడం వల్ల తనకి డాక్టర్ అవ్వడం ఈజీ అని కాదు, అలాగే తనకి ఎలాంటి ఛాలెంజెస్ ఉండవని కాదు, కానీ ప్రిసిల్లా మైండ్లోని సౌండ్ ట్రాక్ మారడం మొదలైంది. నీ వల్ల కాదు అనే ఆ మాట నీ వల్ల అవుతుంది అని చెప్పడం స్టార్ట్ చేసింది. అలా డాక్టర్ అయింది. మనం కొన్ని ఇళ్లలోకి వెళ్తే దేవుడి ఫోటోలు ఉంటాయి, అలాగే కొంతమంది తనకి ఇష్టమైన హీరోలు హీరోయిన్ ఫోటోలు పెట్టుకుంటారు, కానీ కొంతమంది అతన్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల ఫోటోలు పెట్టుకుంటాడు. ఎందుకంటే తనని తాను ఇన్స్పైర్ చేసుకోవడానికి. అలాగే మీ సింబల్ ఏమిటి, ఆ సింబల్ని మీ రూమ్లో పెట్టుకోండి, లేకపోతే మీ మొబైల్లో పెట్టుకోండి. అది చూసినప్పుడల్లా మీరు అనుకున్నది సాధించగలరు అని ఆ సింబల్ గుర్తు చేస్తూ ఉండాలి. మీ మైండ్లో నెగిటివ్ సౌండ్ ట్రాక్ పాజిటివ్గా మార్చే ఆ సింబల్ ఏంటో వెతికి పట్టుకోండి. సో అలాంటి సింబల్ ఏమిటో ఒకసారి ఆలోచించండి, ఆ సింబల్ని మీకు దగ్గరగా ఉంచుకోండి, మీ సౌండ్ ట్రాక్ మార్చుకోండి.
సో అది ఈ పుస్తకంలోని కొన్ని ఇంక్రెడిబుల్ ఐడియాస్. అయితే మళ్ళీ ఆ ఐడియాస్ని రివైజ్ చేద్దాం పదండి. 3 questions టు ఆస్క్ యువర్ సౌండ్ ట్రాక్. మీకు ఏమైనా నెగిటివ్ థాట్స్ వస్తే ఆ ఆలోచన నిజమా కాదా అనే ఒక ప్రశ్న వేయండి. తర్వాత ఆ ఆలోచన మీకు ఉపయోగకరంగా ఉందా లేదా అని ప్రశ్న వేయండి. చివరి ప్రశ్న, ఆ ఆలోచన మీ మీద దయ చూపిస్తుందా, మీ మీద కేరింగ్గా ఉందా, మిమ్మల్ని తీసిపాడేసినట్టు ఆ ఆలోచన ఉందా ఆలోచించండి. నెక్స్ట్, క్రియేట్ న్యూ సౌండ్ ట్రాక్స్. కొన్నిసార్లు మిమ్మల్ని మీరు పొగుడుకోవడంలో తప్పే లేదు, అది మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుతుంది. నెక్స్ట్, విన్ ఓవర్ యువర్ ఓన్ జడ్జ్మెంట్స్. మీ మైండ్ మిమ్మల్ని ఏ పని చేయలేవు అని చెప్తున్నా ఆ జడ్జికి మీరు చేయగలరు అనే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయండి చాలు. యూస్ సింబల్స్ దట్ సపోర్ట్ యువర్ న్యూ సౌండ్ ట్రాక్స్. అలాగే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే సింబల్స్ని మీరు మీ దగ్గర పెట్టుకోండి. మీకు అతి ఆలోచన వచ్చినప్పుడల్లా ఆ సింబల్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. సో ఇలా మీ మైండ్లో మోగుతున్న సాంగ్స్ని మార్చి మీకు నచ్చిన సాంగ్స్ని ప్లే చేయండి. అండ్ నేను ఆ ఎప్పటికీ వెళ్ళని రోడ్ ట్రిప్కి వెళ్ళే ప్రయత్నం స్టార్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.